హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇప్పుడైతే ఒక మంచి వీడియోతో మేము ఎందుకు వచ్చాను అది ఏంటంటే సుగంధం లేని పూలు ఈ పూలతో అమ్మవారిని లక్ష్మీదేవిని పూజించవచ్చా మనము అమ్మవారిని సుగంధభరితమైన పూలతో పూజిస్తాం కదా మరి అలాంటి పూలను అమ్మవారు ఎక్కువ ఇష్టపడతారు కదా మరి బంగారు వెండి పుష్పాలతో మనము పూజించవచ్చా అనే విషయం గుండి గురించి మీకు చెప్తానండి ఈ బంగారం వెండి పుష్పాలు వెండి పుష్పాలు అయితే ఈ కాల్గేట్ పౌడర్తో సుబ్ క్లీన్ చేసుకొని మెత్తని గుడ్డతో ఒత్తి ఈ వెండి పూలను పక్కన పెట్టుకోవాలండి ఈ పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఈ వెండి బంగారం పుష్పాలతో కూడా అమ్మవారిని పూజించవచ్చు అండి ఎందుకంటే శ్రీ సక్తంలో చెప్పారు కదా అమ్మవారికి వెండి బంగారం అంటే ఇష్టము కాబట్టి మనము వెండి బంగారము పూలతో అమ్మవారిని పూజించవచ్చు ఆ లోహాలలో అమ్మవారు ఉంటారు అందుకని దళాలు వెండి పూలు బంగారం పూలు వీటితో మనము పూజించవచ్చు వీటికి వాసన ఉండదు కదా మరి వాసన ఉన్న పూలనే అమ్మవారు ఇష్టపడతారు అని అనుకుంటాం కదా దానికి ఏంటంటే మనము ఈ పూలను మనము కోల్గేట్ పౌడర్తో క్లీన్ చేశాక మనము అత్తరు పన్నీరుతో సువాసన గల పరిమళ ద్రవ్యాలతో ఈ పూలను మనము అద్దాలి అనమాట అద్దిన తర్వాత ఆ పూలను అప్పుడు ఆ పూలకి ఆ వాసన వస్తుంది కదా అప్పుడు ఆ పూలను మనము అమ్మవారికి పూజించవచ్చు మనము సహస్రం చేసినప్పుడు కూడా పూజించవచ్చు అష్టోత్తరం చదువుకున్నప్పుడు కూడా పూజించవచ్చు లేదంటే ప్రతిరోజు అమ్మవారిని ఈ పూలతో పూజించవచ్చు ఆ వెండి పువ్వుల్ని అలా క్లీన్ చేసుకోవాలి బంగారు అంటే మనము మామూలుగా పరిమళ ద్రవ్యం మధ్యతే సరిపోతుంది దాన్ని ఏ నీటిలో ముంచి క్లీన్ చేయవలసిన అవసరం ఉండదు మెత్తన నద్ది పరిమళ ద్రవ్యం మధ్యతే సరిపోతుంది ఈ వెండి పువ్వులతో మాత్రం ఈ వాసన లేని పువ్వులైనా సరే పరిమళ ద్రవ్యము అద్ది పూలతో మనము అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది శ్రీ సూక్తంలో చెప్తారు కదా వర్ణం హరిణీం సువర్ణ రజతస్రజమని అమ్మవారికి బంగారు వెండి లోహాలంటే చాలా ఇష్టం అన్నమాట కాబట్టి మనము ఆ లోహాలతో చేసిన పూలను వాటికి పరిమళ ద్రవ్యము అద్ది మనము ఆ పూలతో మనము పూ పూజ చేయవచ్చు అమ్మవారికి అష్టోత్తరం కూడా చేయవచ్చు తర్వాత ఈ పూలను పూజ చేస్తే చాలా మంచిది కూడా మనము ఎందుకంటే అమ్మవారికి ఇష్టం కదా అందుకని ఈ లోహాలతో పూజ చేసిన పూలు ఈ లోహాలతో తయారు చేసిన పూలతో మనము పూజించవచ్చు కానీ సుగంధం లేని పువ్వులు మనము పూజించవచ్చా అనే డౌట్ ఏమీ అవసరం లేదు కాబట్టి వెండి బంగారు పూలతో పూజించవచ్చు ఇలాగ పరిమళ ద్రవ్యం తెచ్చి ఇలాగ ఒక కాటన్లో ముంచి పూలనేమో మనము నీట్గా అలాగ పూల కద్ది అర్ధర పరిమళ ద్రవ్యాన్ని క్లీన్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని మనము అప్పుడు ఆ పూలను అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట ఈ రకంగా అత్తర్ అనమాట ఇది దీన్ని అద్దీ పూలను శుభ్రం చేసుకొని వెండి బంగారు పూలను అనమాట అది ఒక అత్తరు ఫుల్ అని ఉంది అది దీన్ని అద్దీ మనం ఈ పూలతో లక్ష్మీదేవికి మనము సహస్రం చేయొచ్చు అష్టోత్తరం చేయొచ్చు ఏ పూజ అయినా సరే మనము ఈ వెండి బంగారు పూలతో పూజ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి కూడా ఈ వీడియోలో మీకు ఈ విషయాన్ని తెలియచేశాను హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అందరికీ నమస్తే